రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. జూన్ 7, 2022 ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 31వ వచనము. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. ప్రియులారా, దేవుణ్ణి గనుక మనం ప్రేమించినట్లయితే బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటామంట. మనం గనుక ఆ సూర్యుణ్ణి చూసినట్లయితే ఉదయించేటువంటి సూర్యుడు ఎంతో చక్కగాను అందంగాను బలముగాను ప్రకాశవంతంగాను ఉంటాడు. అలాగే మనము కూడా ఉదయించే సూర్యుని వలె బలముతో ప్రకాశించాలి అని దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. మనం సూర్యుని యొక్క క్రమాన్ని గనక చూసుకున్నట్లయితే ఉదయం నుంచి అట్లాగ పెరుగుతూ ప్రకాశము పెరుగుతూ మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఇంకా అధికమైన ప్రకాశవంతంగాను అలాగా మనం చూస్తూ ఉంటాము కదా. ఆ రీతిగా మనము కూడా దినదినము అభివృద్ధి చెందుతూ దినదినము మనం ఉన్నతంగా ఒక మెట్టు నుంచి ఇంకొక మెట్టుకు ఎదుగుతాము అని ఈ వాక్యం యొక్క సారాంశము. ఎప్పుడు మనము దేవుణ్ణి గనక ప్రేమించినట్లయితే, మనము దేవుణ్ణి ప్రేమిస్తే ఏమి చేస్తాము, ఆయన యొక్క ఆజ్ఞలను గైకొంటాము. అదేవిధంగా ఆయనకు నచ్చినట్లుగా మనము మన ప్రవర్తనను సరిచేసుకుంటాము. అదే కదా ఆయనను ప్రేమించడం అంటే. మరి ఆ రీతిగా గనక మనం దేవుణ్ణి ప్రేమించినట్లయితే తప్పనిసరిగా మన యొక్క జీవితంలో ప్రతిదినము అభివృద్ధే ఉంటుంది. మనకు కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఆ శ్రమల్లో కూడా మన యొక్క అభివృద్ధి అనేది ఆగిపోకుండానే ఉంటుంది. ఉదాహరణకు మనం ఇస్రాయేలీల వారిని చూసుకున్నట్లయితే ఆ యొక్క 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు కూడా వారు జనాంగంగా అభివృద్ధి చెందటం చూస్తూ ఉంటాము. 70 మందితో అక్కడ యోసేపు ప్రస్థానంలో ఇస్రాయేలీల వారు 70 మంది ఐగుప్తుకు వెళ్తారు. ఆ తర్వాత ఒక గొప్ప జనముగా వారు ప్రబలుతారు. అంటే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి జనాంగముల కంటే వీరి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అంటే ఆ వారిని ఎన్ని కష్టాలు ఎంత వెట్టి చాకరీ చేయించినా సరే వీరి యొక్క సంతానం మాత్రము అభివృద్ధి పొందుతూ పెరుగుతూనే ఉండటం మనం చూస్తున్నాం. అదే రీతిగా మనము కూడా ఆ కష్టాల్లోనూ శ్రమల్లో కూడా ఏదో ఒక అంశంలో అభివృద్ధి చెందుతూనే ఉంటాము. అది దేవుని ప్రేమ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. మనము గనక ఆయన తట్టు చూసి ఆయనను ప్రేమించినట్లయితే ఆయన మనల్ని ఈ రీతిగా హెచ్చిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, మనము ఆ రీతిన ఎల్లప్పుడూ అభివృద్ధి పొందుతూ ఉండాలి. మన యొక్క వంశములు అభివృద్ధి పొందుతూ ఉండాలి. మన తరములు కూడా ఆశీర్వదింపబడుతూ ఉండాలి. అంటే మనము దేవుణ్ణి ప్రేమిస్తూ ఉండాలి. అంటే ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారము ఆయన యొక్క మార్గములను అనుసరించి మనం నడుచుకోవాలి. అవి మనం అనుసరించదగిన మార్గములే తప్పిస్తే మనకు కఠినమైన మార్గములు మాత్రము దేవుడు ఏర్పాటు చేయలేదు. ఆ మార్గములలో నడవటం వల్ల మనకే మనం మేలు చేసుకున్న వారం అవుతాం. ఆ మార్గములు మనకు కొంచెము అనుసరించటానికి హృదయానికి కష్టంగా ఉండవచ్చు. ఎందుకంటే అవి మంచి మార్గములు. సాధారణంగా మనుషులకు చెడు ఆకర్షించినంత త్వరగా మంచి అనేది ఆకర్షించలేదు కదా. అయితే మనము మంచి మార్గంలో గనక నడిచినట్లయితే మనము దేవుణ్ణి ఆకర్షిస్తాం. ఎప్పుడైతే మనము దేవుణ్ణి ఆకర్షించుకున్నామో మన యొక్క జీవితంలో ఆయన యొక్క కార్యాలు జరగటము ప్రారంభమవుతుంది. అందుకే మనము ఈ లోకంలో ఎన్ని కష్టాలలో ఉన్నా సరే ఆయన యొక్క ఆదరణ మనకు లభిస్తుంది. మనము దినదినము సూర్యుని వలె అభివృద్ధి పొందుతూ ఉంటాము. కాబట్టి ప్రియులారా, మనమందరము కూడా ఉదయించు అంటే బలముతో ఉదయించు సూర్యుని వలె ఉండటానికి, ఆయనను ప్రేమించి ఈ సామర్థ్యాన్ని మనం పొందుకొని జీవించటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయాలని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను. ఆమెన్.